నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో ఈ వీడియోలో మెయిన్గా మనం యూత్ ఎవరైతే యంగర్ ఏజ్ గ్రూప్ బిలో 30 ఇయర్స్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, జనరల్గా ఎక్సెసివ్ మాస్టర్బేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయా, లేదంటే ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో మాస్టర్బేషన్ చేయడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ తర్వాత మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ లైఫ్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి లేదంటే వాళ్ళ మ్యారిటల్ స్టేటస్కి మనం పనికొస్తామా లేదా అనేవి ఇలా రకరకాల క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఈ యంగర్ ఏజ్ గ్రూప్ యూత్ అడుగుతూ ఉంటారండి. మా వీడియోస్లో మాకు వచ్చే క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మెయిన్గా వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ అడిగారో వాటికి మేము సమాధానం చెప్పడం జరుగుతూ ఉందండి. హస్తప్రయోగం చేయడం వలన సన్నబడతారా? సో హస్తప్రయోగం వల్ల సన్నబడటం కానీ లేదంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్ వల్ల వెయిట్ లాస్ అవటం కానీ లేదంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్ వల్ల వెయిట్ గెయిన్ అవటం కానీ అట్లాంటివి ఏమీ జరగదండి. సో జనరల్గా ఈ మాస్టర్బేషన్ అనేది ఒక యంగర్ ఏజ్ గ్రూప్లో ఒక పిల్లవాడు టీనేజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్లో వాళ్ళకి ఏవైతే మేల్ ఆండ్రోజెన్స్ అంటే మేల్ సెక్షువల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవటం వల్ల ఆ బాడీలో వచ్చే ఫిజికల్ చేంజెస్ మరియు మైండ్ ప్రకారంగా వచ్చే మెంటల్ చేంజెస్ వలన వాళ్ళకు ఉండే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వలన జనరల్గా ఈ మాస్టర్బేషన్ అనేది రెగ్యులర్గా ఒక హ్యాబిట్గానే చెప్తూ ఉంటామండి. సో ఈ మాస్టర్బేషన్ వలన ఈ వెయిట్ తగ్గిపోవడం కానీ లేదంటే మనకి ఏదో సిమినల్ ఫ్లూయిడ్ లాస్ అయిపోవడం కానీ లేదంటే వెయిట్ గెయిన్ అయిపోవడం కానీ 100% జరగదండి. అంటే వెయిట్ లాస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఏదైనా ఇతరితర డిసీజెస్ కానీ లేదంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్లో ఏమైనా తగ్గటం వల్ల కానీ ఇంకేదైనా అదర్ ఎలివేటెడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవటం, వాటిని ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో జనరల్గా ఈ ఎక్సెసివ్ మాస్టర్బేషన్ వల్ల వెయిట్ తగ్గిపోవటం అనేది ఒక అపోహ, ఒక అనుమానం, ఒక భయంగానే మనం చెప్పుకుంటూ ఉంటామండి. హస్తప్రయోగం చేయడం వలన నడు నొప్పి కానీ ఒళ్ళు నొప్పులు కానీ వస్తాయా? సో మాస్టర్బేషన్ వల్ల నడువు నొప్పి వస్తుందా అని కూడా జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్ పీపుల్ అడుగుతూ ఉంటారండి. సో మాస్టర్బేషన్ వల్ల ఎటువంటి నడువు నొప్పి రావటం కానీ, ఎటువంటి లో బ్యాక్ ఏక్ రావటం కానీ, లేకపోతే మాస్టర్బేషన్ వల్ల సయాటికా నొప్పులు రావటం కానీ, లేదంటే కండరాల బలహీనత రావటం కానీ, లేదంటే బోన్స్లో వీక్నెస్ రావటం కానీ, లేదంటే కాల్షియం డెఫిషియన్సీస్ రావటం కానీ, ఎటువంటి 100% ఇది జరగదండి. సో దీంట్లో ఈ మాస్టర్బేషన్కి నడువు నొప్పికి ఎటువంటి సంబంధం లేదండి. ఇది ఒక అపోహ, ఒక భయం మాత్రమే, ఒక అన్వాంటెడ్ ప్యానికీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని వాళ్ళకే వాళ్ళు బ్యాక్ ఏక్ వచ్చిందో అని లేకపోతే నాకు నడువు నొప్పి వచ్చింది, ఈ నడువు నొప్పి నేను మాస్టర్బేషన్ చేయటం వల్లనే వచ్చిందా అని ఇలా కోరిలేట్ చేసుకుంటాం. అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ మైండ్లో క్రియేట్ చేసుకుని ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్తో జనరల్గా క్లినిక్స్లో మాకు రెగ్యులర్గా ఎవరైతే యంగర్ ఏజ్ గ్రూప్ బిలో 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉంటారండి. సో నడువు నొప్పి రావడానికి గల కారణాలు ఏంటో మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలండి. అది ఏదైనా స్పాండిలైటిస్ రిలేటెడా, లేదంటే ఇంకా ఇతరితర విటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి, కాల్షియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి, లేదంటే వాళ్ళు జిమ్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే లాంగ్ డ్రైవ్ బైక్ డ్రైవింగ్ కానీ లేదంటే వెహికల్ కానీ కార్ డ్రైవింగ్ కానీ ఏమైనా చేస్తున్నారా, కూర్చునే పోస్టరల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేవి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. సో మాస్టర్బేషన్ వల్ల ఎటువంటి నడువు నొప్పి రాదండి, మాస్టర్బేషన్కి నడువు నొప్పికి సంబంధం అనేది ఏమీ లేదు. అధిక హస్తప్రయోగం వలన పెళ్లి తర్వాత శృంగారంలో ఏమైనా సమస్యలు వస్తాయా? అదేవిధంగా హార్మోన్ సమస్యలు వచ్చే అవకాశం ఉందా? సో మాస్టర్బేషన్ వల్ల జనరల్గా పెళ్లికి పనికి మ్యారేజ్కి పనికి వస్తామా లేదా, యంగర్ ఏజ్ గ్రూప్లో టీనేజ్లో ఎక్సెసివ్ మాస్టర్బేషన్ చేసాం, సిమైనల్ ఫ్లూయిడ్ చాలా లాస్ అయింది, వీర్యం చాలా పోయింది, మ్యారేజ్ అయిన తర్వాత నాకు సెక్షువల్ ఫీలింగ్స్ ప్రాపర్గా వస్తాయో లేదో, లేదంటే నాకు హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవుతాయో లేదో, లేదంటే నేను మ్యారేటల్ లైఫ్లో నేను పనికి వస్తానో రానో అనే అనుమానాలు కూడా యూత్లో చాలా ఉన్నాయండి. సో ఇట్లాంటి అనుమానాలకి ఎటువంటి తావు ఇవ్వకుండా ఈ అనుమానాలు మైండ్లో పెట్టుకుని వాళ్ళు అనవసరంగా లోపల ఒక ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీ డెవలప్ చేసుకోవటం అనేది అవుతుంది. కానీ బాడీలో యంగ్ ఏజ్ గ్రూప్లో జరిగే ఫిజియలాజికల్ చేంజెస్ సహజ సిద్ధంగా వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరికైనా కామన్గానే ఈ హ్యాబిట్స్ అనేవి ఉంటాయండి. ఏదైనా సరే ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అనే నానుడి మన పూర్వీకుల నుంచి మనం వింటున్నామండి. అది అలా ఏదైనా ఎక్సెస్లో అయిపోతే అది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ కాంప్లికేషన్స్ కానీ బాడీలో ఉంటాయి తప్పిస్తే. సో మాస్టర్బేషన్ వల్ల నేను మ్యారేజ్ లైఫ్కి పనికిరానేమో, లేదంటే మాస్టర్బేషన్ వల్ల కొంతమంది అడుగుంటూ ఉంటారు అంటే జెనిటల్ ఆర్గన్స్ అంటే అంగం వంకర అయిపోయి
అయిపోయింది, లేదంటే నరాలు ఏవో ఉబ్బెత్తుగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటివన్నీ పిచ్చి అపోహలేనండి. వీటి వలన భయం తప్పిస్తే వేరే ఇన్సెక్యూరిటీ భయం ఒక రకమైన ఆందోళన గురయ్యి ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని కొత్త అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమే తప్పిస్తే కానీ దీంట్లో ఎటువంటి నిజం లేదండి. ఇది ఊరికనే ఒక అపోహ, ఒక భయం మాత్రంగానే మనం మెడికల్ పరిభాషలో చెప్ 100% ఇది చెప్పబడింది. అస్త్రప్రయోగం చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అనేది నిజమేనా? సో మాస్టర్బేషన్ వలన, హస్తప్రయోగం వలన బాడీ ఇమ్యూనిటీ వీక్ అవుతుందా, లేదంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఏమైనా తగ్గిపోతుందా అని కూడా అడుగుతూ ఉంటారండి. సో ఈ మాస్టర్బేషన్కి బాడీ యొక్క ఇమ్యూనిటీకి ఎటువంటి సంబంధం లేదండి. బాడీ ఇమ్యూనిటీ అనేది మనకు దేవుడిచ్చిన వరంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. బయట నుంచి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే మనకి ఏదైనా మన బాడీ మీద మన వ్యాధి నిరోధక శక్తి మీద బయట ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమైనా దాడి చేస్తే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటే ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీ కాపాడటానికే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ డిజైన్ చేయబడిందండి. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కళ్ళకి ఒక రకంగా ఉంటుందండి. అంటే వాళ్ళకు ఉండే బాడీ యొక్క ఫిజికల్ కండిషన్స్ ప్రకారంగా కానీ, బాడీలో ఉండే పాజిటివ్ ఎనర్జీస్ బట్టే ఈ బాడీ యొక్క ఇమ్యూనిటీ ఆధారపడి ఉంటుందండి. సో ఈ మాస్టర్బేషన్ వల్ల బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవటం, లేదంటే కొత్త వ్యాధులు వచ్చేయటం, లేదంటే కొత్త ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయిపోవటం, ఇలాంటివి ఎటువంటి వీటికినూ ఈ మాస్టర్బేషన్ అనే పదానికి ఎటువంటి సంబంధం లేదండి. సో ఇది కూడా ఒక భయం, ఒక అపోహ మాత్రంగానే మనం మెడికల్ టెర్మినాలజీలో మనం పరిగణిస్తూ ఉంటాం. అస్త్రప్రయోగం చేయడం వలన జుట్టు రాలిపోతుందా, అలాగే బట్టతల అనేది వస్తుందా? సో ఇంకొక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. జనరల్గా మాస్టర్బేషన్ వల్ల జుట్టు ఓడిపోతుందా, లేదంటే కండరాలు బలహీనంగా అయిపోతూ ఉంటాయా, లేదంటే బోన్స్లో ఏమైనా వీక్నెస్ వస్తుందా? సో మాస్టర్బేషన్ వల్ల హెయిర్ ఫాలింగ్ అంటే జుట్టు ఓడిపోవడానికి మాస్టర్బేషన్కి ఎటువంటి సంబంధం లేదండి. సో ఈ హెయిర్ ఫాలింగ్ అనేది దీని పర్టికులర్గా కండిషన్ ఏముంది, బాడీలో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, టెస్టోస్టెరోన్ హార్మోన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ ఫ్యామిలీ నుంచి జెనెటికల్గా పేరెంట్స్ ఉంటే అది పిల్లలకి కొంతమందికి ఇన్హెరిట్ అవుతూ ఉంటుంది, అటువంటి టైప్ ఆఫ్ బాడీనెస్ ఏమైనా ఉందా, లేదంటే ఆ వ్యక్తికి అతనికి ఆ పర్టికులర్ పర్సన్కి బాడీలో ఏమైనా ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే బాడీలో ఏమైనా న్యూట్రిషనల్ కానీ విటమిన్ ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది ప్రాపర్గా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలండి. సో మాస్టర్బేషన్కి ఈ హెయిర్ ఫాలింగ్కి ఎటువంటి సంబంధం లేదండి. ఈ రెండు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాలింగ్ వచ్చేసింది, లేదంటే నాకు జుట్టు తెల్లబడిపోయింది, లేదంటే నాకు మస్కులర్ వాయిస్ అంటే మేల్ వాయిస్ రావట్లేదు, ఆడవారిలాగా గొంతు సన్నగా మాట్లాడేటప్పుడు నాకు ఏదో ఫిమైన్ వాయిస్ లాగా అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారండి. సో ఇది కూడా ఒక అపోహ, ఒక భయం మాత్రంగానే మనం దీన్ని 100% మనం పరిగణిస్తూ ఉంటామండి. అస్త్రప్రయోగం చేయడం వలన వృషణాలలో నొప్పి అనేది వస్తుందా? సో కొంతమంది అడుగుతూ ఉంటారండి, ఒక 20-25 ఏళ్ళు వాళ్ళు, యంగర్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా మాస్టర్బేషన్ చేసామో దీనివల్ల మనకి టెస్టిక్యులర్ పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారండి. సో మాస్టర్బేషన్కి టెస్టిక్యులర్ పెయిన్కి ఎటువంటి సంబంధం లేదండి. సో టెస్టిక్యులర్ పెయిన్ ఉంది అంటే అక్కడ ఏమైనా పెథాలజీ ఉందా, టెస్టిస్లో ఏమైనా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. జనరల్గా కొంతమందిలో ఈ వారికోసిల్ కానీ, హైడ్రోసిల్ కానీ, లేదంటే టెస్టిస్లో ఏదైనా అదర్ ఇన్వాల్వింగ్ హెల్త్ కాంప్లికేషన్స్ కానీ, మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఇవాల్యుయేట్ చేయడానికి ప్రాపర్గా ఒకసారి అల్ట్రాసౌండ్ స్క్రూటం చేసుకుంటే లోపల ఏమన్నా అదర్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనకి ప్రాపర్గా స్కానింగ్లో తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని మనం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల టెస్టిక్యులర్ పెయిన్ అనేది 100% రాదండి. అస్త్రప్రయోగం చేయడం వలన సెక్స్లో కానీ, లేదంటే అస్త్రప్రయోగం చేసేటప్పుడు కానీ వీర్యం వెంటనే పోతుందా? హస్తప్రయోగం వల్ల వీర్యం తొందరగా పడిపోతుందా అని కూడా అడుగుతూ ఉంటారండి. సో హస్తప్రయోగానికి ప్రీమెచ్యూర్ ఇజాకులేషన్కి ఎటువంటి సంబంధం లేదండి. సో జనరల్గా ఈ మాస్టర్బేషన్కి ప్రీమెచ్యూర్ ఇజాకులేషన్కి 200% యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు, చాలా ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి గురవుతూ ఉంటారు. సో ఈ ప్రీమెచ్యూర్ ఇజాకులేషన్ అనేది ఏదైనా బాడీలో ఒక నర్వస్ వీక్నెస్ కానీ, లేదంటే అసోసియేటెడ్ కోమార్బిడ్నెస్ కానీ, లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి షుగర్లు, వాళ్ళ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదంటే ఇతరత్ర మందులు ఏమైనా వాడుతున్నా కానీ, లేదంటే ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్లు ఏమన్నా అంటే ఏదైనా వ్యాధులకి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో కానీ ఈ ప్రీమెచ్యూర్ ఇజాకులేషన్ అనేది వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్గా కనిపిస్తుంది తప్పిస్తే ఈ మాస్టర్బేషన్కి ప్రీమెచ్యూర్ ఇజాకులేషన్కి ఎటువంటి కోరిలేషన్ లేదని మెయిన్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. రాత్రి నిద్రపోయినప్పుడు వీర్యం పోవడానికి, అదేవిధంగా హస్తప్రయోగానికి ఏమైనా సంబంధం ఉందా? సో రాత్రిపూట నైట్ ఫాల్ అవుతుంది అని అడుగుతూ ఉంటారండి. సో ఈ మాస్టర్బేషన్కి నైట్ ఫాల్కి ఎటువంటి సంబంధం లేదండి. సో జనరల్గా నైట్ ఫాల్ అనేది ఏంటంటే రాత్రిపూట వాళ్ళకి ఏదైనా ఎక్కువ సెక్షువల్గా ఎక్సైట్ అయినప్పుడు, లేదంటే బాడీ ఎక్సెసివ్ సిమెన్ అనేది మనకి ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది తప్పిస్తే,
సో జనరల్గా మాస్టర్బేషన్కి ఈ రాత్రిపూట సిమినల్ ఇమిషన్స్ నైట్ సిమినల్ ఇమిషన్స్కి ఎటువంటి సంబంధం లేదండి. అస్తప్రయోగం అధికంగా చేస్తే చర్మంపై కానీ మొహంపై కానీ మొటిమలు కానీ లేదంటే ఇంకే విధంగా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? మాస్టర్బేషన్ వల్ల పింపుల్స్ వస్తాయని అడుగుతూ ఉంటారండి. సో మాస్టర్బేషన్గాను పింపుల్స్ కూడా ఎటువంటి సంబంధం లేదండి. యాక్నీ అనేది టీనేజ్లో అందరికీ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్గా నార్మల్గా బాడీలో సహజ ప్రక్రియగా జరిగే చేంజెస్ అండి. సో ఈ స్కిన్లో ఆయిలీ సెక్రీషన్స్ ఎక్కువ అవడం వల్ల ఈ సీబం అంటే స్కిన్లో నుంచి సీబం అంటే సెబీషియస్ సెక్రీషన్స్ ఎక్కువ అవడం వల్ల టానిక్ పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. దాన్ని యాక్నీ అని అంటూ ఉంటాం. సో ఈ యాక్నీ అనేది యాక్నీకి మాస్టర్బేషన్కి ఎటువంటి సంబంధం లేదండి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఉందా, నాకు పింపుల్స్ వస్తున్నాయి, ఈ మాస్టర్బేషన్ వల్లే నాకు పింపుల్స్ వస్తాయేమో అని కూడా యంగర్ జనరేషన్ పీపుల్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇది కూడా ఒక అనుమానం, ఒక అపోహ మాత్రంగానే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో యాక్నీ రావడానికి మెయిన్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, మనకుండే లైఫ్ స్టైల్, మనం మెయింటైన్ చేసుకునే పర్సనల్ హైజీన్ బట్టి కానీ, మనం తినే ఆయిలీ ఫుడ్, మనం ఏవైతే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్, మన ఫిజికల్ హ్యాబిట్స్ మీద ఈ పింపుల్స్ అనేవి ఆధారపడి ఉంటాయండి. అది నార్మల్గా అందరికీ ఒక ఏజ్ గ్రూప్లో ఒకనొక ఏజ్ గ్రూప్లో అవి నార్మల్గా అపియర్ అయ్యి తద్వారా ఏజ్ పెరిగిపోతే అవి డిజపేర్ అయిపోతూ ఉంటాయి. అదే ఎక్కువగా అయిపోయి బాడీ అంతా మల్టిపుల్ యాక్నీ వచ్చేసి, లేదంటే అవి సెబేషియస్ సిస్ట్ కింద కన్వర్ట్ అయిపోయి, లేదంటే దాంట్లో ఇన్ఫెక్షన్స్ అవి డెవలప్ అవుతుంటే, అప్పుడు మనం దాన్ని ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ ఇల్నెస్గా ఇవాల్యుయేట్ చేసుకుని హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాటిని తగ్గించుకోవడానికి 100% ఛాన్స్ ఉంది.